సెప్టెంబర్ 11వ తారీఖున తీసి నన్ను ఇంచుమించు సరే పక్కన పడేశారు. కొంత బాధతో ఉన్నా అలాగే దిగమింగుంటూ కూర్చున్నా అసలు. అది తర్వాత నుంచి రకరకాల స్టేట్మెంట్లు, ఒకళ్ళు వస్తారు ఒక స్టేట్మెంటు, ఇంకొకళ్ళు వస్తారు ఇంకొకరు స్టేట్మెంటు. ఇవన్నీ స్టేట్మెంట్లకి సరే చూద్దాం ఇంకేం చేయగలుగుతారు అని చెప్పని, మీరు చేసే దాడులకి భయపడిపోయి, మీడియా దాడులకి, సోషల్ మీడియా దాడులకి భయపడిపోయి పారిపోయే రకం కాదు అది. ఎన్ని అబద్ధాలు ఒక సీటు కోసం అని చెప్పనా ఇది ఈ గొడవ అంతా? నేను ఏమడిగాను మిమ్మల్ని, మీరు ఏం చేయమంటే అదేగా చేసింది. మీరు చూపించింది నా మీద జాలి. నేను అభిమానంతో ఉన్నాను మీ పార్టీలో, మీతో కలిసికట్టుగా ఉందామని చెప్పాను, కలిసికట్టు ప్రయాణం చేద్దామని చెప్పాను. కానీ మీరు ఎవడైనా నా కిందవడే, నేనే సర్వం, నేను చెప్పిందే వేదం, మీ పార్టీలో మీ మాట వేదం కాదంటలేదు. కానీ ఒక్కొక్కరికి ఒక అభిప్రాయం ఉంటుందని చెప్పని కూడా కనీసం తీసుకోలేని పరిస్థితులు మీరున్నారు. అసలు అది వచ్చారు ఏంటి, అది ఎమ్మెల్సీ ఇస్తా అన్నారా నాకు? అది ఎవరు స్టేట్మెంట్ ఇచ్చారు? అసలు అది పెద్దలు మాట్లాడారు, రకరకాల వచ్చి సంప్రదింపులు జరిపారని చెప్పాను. కనీసం మాట వరుసకి నా తమ్ముడు అన్నావే, ఒక ఫోన్ చేసావా? నీకు అది కూడా అంతా కూడా పనికిరాని వాళ్ళని అయిపోయాను అసలు. అది అక్కడ సీట్ వెళ్ళి ఇక్కడ సీట్ వెళ్ళు అని చెప్పన్నారు. నన్ను పంపించి ఎలమంచిల రవి గారిని తీసుకోమని చెప్పన్నారు. నేనే వెళ్ళి మాట్లాడి ఆయన బుజ్జగించి, సరే ఆయన దీంట్లో అధికారమైన పార్టీలో ఉన్నా సరే ఒక వ్యక్తి కింద గౌరవించి, నాకు ఎప్పటి నుంచో ఉన్న సాన్నిధ్యంతో మాట గౌరవించి వచ్చారు దీంట్లోకి. నువ్వు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి నన్ను పంపించి మాటలు తీసుకోమని చెప్పని, ఇటెళ్ళు అటెళ్ళు ఇటెళ్ళు అటెళ్ళు, దానికి కూడా మేము బాధపడలేదు, సీట్ ఇవ్వనందుకు కూడా బాధపడలేదు. కానీ మీ సూటుబూటి మాటలు, రంగగారు అనే వ్యక్తి జనంలో లేరు అని చెప్పని మీ భావన, అది చాలా పొరపాటు. అది రాధా అనేవాడు ఇమ్మీటరీలు అయి ఉండొచ్చావు, కానీ రంగగారు అనే పేరు మాత్రం ఇమ్మీటరీలు అని చెప్పి అనుకోవటం, ఇక అది మీకు అది తెలుగులో కూడా ఏం చెప్పాలో నాకైతే అర్థం కావట్లేదు. అది మీ విఘ్నతగా వదిలేస్తూ ఉన్నాను. అది